नमस्ते वेलकम टू ऐपल किचन रेसीपी फ्राइड चिकन मुझे हाफ केजी चिकन शुभ्रम पक्न पे गिन्नी तीसुकोनी कप पेरुगु सरिपड़ा उप्पु वेसुकोनी इला मिक्स चेसुकोनी वाटर वेसुकोनी मज्जिग लाग चेसुकोवाली मरी पलुचुगा कादु कोंचेम चिक्कगा उंडाली मज्जिग चेसुकोनी ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది చికెన్ అంతా దీంట్లో వేసి ఒక 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి 8 గంటల తర్వాత ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇది ఎంతసేపు మనకి నానితే మజ్జిగలో అంత టేస్టీగా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చికెన్ ముక్కల్ని बौल तीसुकोनी बौल इंदाक नेनु तीसुकुन्न चिकेन मुक्कलन्नितिनी ओक हाफ टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट कोद्दिगा उप्पु ओक टी स्पून कारं मुंदु दांट्लो रुप्पेसां कदा दींट्लो कूडा कोंचें चूसुकोनी वेसुकोवाली इला मोत्तं मिक्स चेसुकोवाली ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కోడిగుడ్లను వేసుకుంటాను ఒకటైతే ఫుల్ వేస్తున్నా కోడిగుడ్డ అయితే హాఫ్ సరిపోతుంది వైట్ మాత్రమే yellow తీసేస్తున్నాను ఇప్పుడు ఎగ్ ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ లో హాఫ్ కప్ మైదా వేసుకోవాలి అలాగే పావు కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలా ఇలా వేసుకుంటే మనకి చికెన్ అనేది ఫ్రైడ్ గా క్రిస్పీగా వస్తుంది దీంట్లో కూడా సరిపడా ఈ కోటింగ్ కి ఉప్పు పైన కారానికి మిరియాల పౌడర్ వేసుకున్నాను కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇది తీసి ఈ ప్లేట్ ఒక పక్కన పెట్టుకున్నాను ఇందాక మారినేట్ చేసిన చికెన్ ఒక పక్క పెట్టుకున్నా అలాగే ఎగ్ ని బీట్ చేసి పెట్టుకున్నా ఈ ఉప్పు కారం కలుపుకున్నది ఎక్కువ సేపు అయితే అవసరం లేదు ఏమంటే మనం వేసుకోవచ్చు ఆల్్రెడీ మనం మధ్యలో ఊరబెట్టాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక పీస్ ని తీసుకొని ఎగ్ లో డిప్ చేసి తర్వాత ఈ పిండిలో మనం డిప్ చేయాలి అలాగే మళ్ళీ ఇంకోసారి ఎగ్ లో డిప్ చేసి మళ్ళీ ఈ పిండిలో కోటింగ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది చికెన్ ఈ ప్రాసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు ఇయన్నీ తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకుంటున్నాను ఈలోగా ఆయిల్ హీట్ చేసుకుందాం డీప్ ఫ్రై కి ఇప్పుడు నేను అన్ని కోట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ చికెన్ ని ఆయిల్ లో వేసేస్తున్నాను ఈ ప్రాసెస్ లో చేస్తే మనకి చికెన్ అనేది చాలా క్రంచీగా వస్తుంది క్రిస్పీగా ఇది బాగా మీడియం ఫ్లేమ్ పైన మనకి కుక్ అవ్వాలి 10 నిమిషాలు ఒక సైడ్ మనకి బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా బాగా ఇటు సైడ్ కూడా ఒక 10 నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాతే మనం వీటిని తీసుకోవాలి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి టిష్యూ పేపర్ వేసుకొని చికెన్ వేగిన చికెన్ అంతా నేను ఈ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఇలాగే నా దగ్గర ఉన్న చికెన్ అంతా నేను ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ వేగిపోయిన చికెన్ అంతా ఒక ప్లేట్ లోకి ఇలా గార్నిష్ చేసుకుంటాను మైనస్ తో గాని సాస్ తో గాని తీసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ఫ్రైడ్ చికెన్ చేసుకోవచ్చు ఇలా కెచప్ తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా ఉంది బాగా చూడండి లోపల కూడా ఎంత జ్యూసీగా ఉందో ఇలా కెచప్ తో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్